वेदिक महा गोप नायक बीजेपी नुंडी तेलंगाणा युवत को तरवा बीजेपी चेरने चेर प्रति आशा कि महानायक नमस्कू मुख्य इकर को दी बाग उत्साह नु धैर्य निपच्ची अन्नगार राजेंद्र ఈటల రాజేంద్ర గారికి నమస్కరిస్తూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నాతో ఒక 200 మంది వచ్చినటువంటి నా మిత్రులందరికీ నమస్కరిస్తూ నేను 22 సంవత్సరాలు భరతమాత సేవలో ఉన్నటువంటి ఒక డాక్టర్ని కారిల్ యుద్ధం నుండి ఆర్టికల్ 370 తీసేంత వరకు కోవిడ్ సెకండ్ వేవ్ వరకు నేను కాశ్మీర్లో లే లదా ద్రాస్ రాజస్థాన్ జనగణమన జనగణమనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అందాన్ని నేను చూసినటువంటి ఒక సైనికుడిగా మిత్రులారా సీనియర్ నాయకులారా నేను ఒక సైనికుడిగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎటువంటి గణనీయమైన మార్పు జరిగినయో మీ అందరికీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి మూడే మూడు నిమిషాలు చెప్పబోతున్నా నేను 98 అక్టోబర్ లో ఎప్పుడైతే కాశ్మీర్ అడుగు పెట్టానో అప్పుడు దీపావళి అన్ని బాంబులే బాంబులు రాత్రి లేదు పగలు లేదు ఎనకాల సైనికులు సైనికులు వెనకాల ఉగ్రవాదులు ఉగ్రవాదులు వెనక సైనికులు నేను కళ్ళతో చూసి అంత మారణ హోమం రక్తపాతం పొరపాటున ఎక్కడన్నా మేము నిలబడితే మాకు మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా రాళ్ళ తొడగొట్టేటువంటి పరిస్థితి అది అటువంటి పరిస్థితుల్లో నేను కాశ్మీర్లో చేరిన మిత్రులారా 92 బేస్ హాస్పిటల్ మహానాయకులారా మీరు కూడా మిత్రులారా మీరు కూడా ఈ మీడియా మాధ్యమాలు చెప్పేటువంటి సార భారత్ వాసియోగో మేము కేనా చేతాం जब ही मौका मिलेगा तो 92 बेस हॉस्पिटल कश्मीर में जाके एक बार पूछिएगा यू आस्क द हॉस्पिटल इट इज द आई विटनेस एंड द लाइव एविडेंस ऑफ व्हाट हॉनरेबल प्राइम मिनिस्टर मोदी हैज डन टू दिस कंट्री एंटो अदि मीकु आश्चर्यं अनिपिस्तुंदि ई కల్లల్ సాబ్ ఈ సైనికుడు ఏం చెప్తాడను నేను ఒక డాక్టర్ గా ఎన్నో బుల్లెట్లు తీసి ఎన్నో అవయవాలు ఊలాడుతుంటే కట్ చేసి తలకాయ సగం తలకాయలు ఉన్నటువంటి సైనికులు తుపాకీ గుండ్లతో వచ్చినటువంటి ఎక్కువ ఊపిరిన సైనికులు నేను చూసి 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 ఒక్కొక్కసారి పుల్వామా ఒక భయంకరమైన దుర్ఘటనలో ఇవన్నీ చూసి 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 నేను మా యొక్క సరికల బృందం మేము తీసినటువంటి బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో సుమారుగా ఒక 4 కిలో బుల్లెట్ ఏదో సరదాగా తీసినాయి శ్రీనగర్ హాస్పిటల్లో పెట్టినాము ఇప్పుడు చూడండి నేను నిన్న మొన్న వచ్చిన 2 సంవత్సరాలు రాజీనామా చేసి వచ్చిన ఇంకా నాకు 12-15 ఏళ్ళ సర్వీస్ ఉండే రాజేందర్ సార్ చెప్పిండు తమ్ముడు నువ్వు రా నీకు అవకాశం ఉందని చెప్పంగానే సార్ తోటి నేను మహానాయకులందరితో కలిసిన నేను ఏం చెప్పినా మీకు జై నాలుగు ఇప్పుడు చెప్పాల తర్వాత 4 కిలోల బుల్లెట్ తీసి హాస్పిటల్లో పెట్టిన మిత్రులారా మాకు ప్రతిరోజు శవాలను మా వీర సైనికులను జెండా కప్పి ఇంటికి పంపి పంపించడమే మాకు ఒకటి కార్యం ఏ రోజైతే ఆర్టికల్ 370 తీసేసిరో నేను శ్రీనగర్లో ఒక ప్రత్యేక బృందానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఐ వాజ్ హెడింగ్ ఆ రోజు తర్వాత మిత్రులారా యావత్ భారత్ వాసియో అభి సున్నో ఆర్టికల్ 370 నికల్నే కే బాద్ సర్జికల్ డాక్టర్స్ కో హైడ్రోసిల్ హెర్నియా కే అలావా ఔర్ కుచ్ భీ నహీ హై అర్థమైనా అర్థమైనా మీకు సైనికులకు ఆపరేషన్స్ అవసరం రాలేదు అంత ముందుకు ప్రతి రోజు తుపాకీ నుండి తీసి తీసి సైనికుల కాళ్ళు చేతులు కోసి కోసి ఏడ్చినటువంటి ఒక ఈ పాషాన హృదయం ఈ సైనికుడిది ఆ రోజు ఆ తీసిన తర్వాత ఆశ్చర్యపోయాం మేము బయటికి పోతే మా మేడం ఇక్కడే ఉన్న ఆమె కూడా ఆమె వీర భారతదేశం మన ఈ రోజు వారి యొక్క చేతుల మీదుగా ఆనందంగా సగర్వంగా బీజేపీలో చేరినటువంటి వ్యక్తి మేము మా బిడ్డను తీసుకొని బయటికి పోయి మనుషులు లాగాలంటే చాయాలంటే ఉనికిపోయేవాళ్ళం అటువంటి శ్రీనగర్ లో ఏం జరుగుతుంది 3 రంగుల జెండా రెబరెబరెబర ఆడుతుంది ఇప్పుడు ఎప్పటి భారత్ మాతాకి జై ఇప్పుడు ఎప్పటి భారత్ మాతాకి జై